हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल मिस्टर शिवा ते ईरोजु व्लॉग मात्रम चाला एर्ली गा स्टार्ट अयिपोतुंदी कोन्नी प्लान्स उन्नायि मेमु बयटिकि वेल्तुन्नाम मा फ्रेंड्स तोनि खच्चितंगा व्लॉग मोत्तम चूडडानिकि ट्राई चेयंडि यास पॉसिबल अयिनंत वरकु व्लॉग नि एंटरटेनमेंट टाइम वे 7:50 अ प्रति व्लॉग चूसेंटे मेमंदर फ्रेंड्स अंदर कल व्लॉग प्लेस नीचे स्टार्ट अवुतुंदे जर्नी काकपोते व्लॉग वेरे फ्रेंड्स उन्नारु सो वाळ्ळु दग्गर नीचे स्टार्ट अवुतुन्नारु मेमंदरं मल्ली ओक प्लेस लो मीट अवुतां अप्पटि नुंचि व्लॉग बाधी ट्राई చేస్తాను అప్పటి వరకు ఇలా నా సెల్ఫీ టాకింగ్ ఏ ఉంటదిగా ఓకేనా అడ్జస్ట్ బస్ కోసం వెయిటింగ్ ఇంకా రాలేరు కొద్దిగా నాయిసీగా ఉంటది బస్సెస్ ఇక్కడ హైవే కదా ఫుల్ రష్ ఉంటది చాలా నాయిసీ ఉంటది మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొందరు స్టార్ట్ అయ్యారు మేమందరం ఒక దగ్గర మీట్ అవి అక్కడి నుంచి మేము వ్లాగ్ ని కంటిన్యూ చేస్తాము ఓకేనా టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్ యా మా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఓ మూవీకి వెళ్ళడం సో మేమందరం కలిసి ఓ మూవీకి వెళ్ళాం ఆ థియేటర్ అయితే చాలా అంటే చాలా ఓల్డ్ కావచ్చు కానీ సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అక్కడికి వెళ్ళగానే ఆ కర్టెన్ చూడగానే నాకైతే మా స్కూల్ మెమరీస్ గుర్తుకొచ్చాయి ఎందుకంటే మా స్కూల్లో మ్యాజికల్ ఈవెంట్స్ గాని షోస్ గాని తీసుకెళ్ళేవారు ఆ ఆడిటోరియంస్ మాత్రం సేమ్ ఇలానే కర్టెన్స్ ఉండేటివి ఇలా పైకి వెళ్ళడం అవన్నీ చూసి చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం సో ఈ క్లిప్ ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్లో ఉండాలని చెప్పేసి ఆ క్లిప్స్ నేను పర్టిక్యులర్గా క్యాప్చర్ చేసి పెట్టాను 3 hours later యాక్చువల్లీ మేము ఏ మూవీకి వెళ్ళామంటే త్రిబులార్ 3D లో చూడడానికి వెళ్ళాము అది కూడా సెకండ్ టైం వెళ్ళాము సో ఆ క్లిప్స్ ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ మేము త్రిబులార్ రాక్ చేసాము కాబట్టి సో ఆ క్లిప్స్ అయితే నేను ఇందులో ఏం పెట్టట్లేదు ఒకవేళ ఎవరైతే త్రిబులార్ రాక్ చూడని వాళ్ళు ఉంటారో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉండడంతో వాయిస్ ఏం క్లారిటీగా రాలేదు మా సెకండ్ ప్లాన్ ఏంటంటే మూవీ తర్వాత మేము మెఫిల్కి వెళ్ళాము లంచ్ చేయడానికి ఆ క్లిప్స్ అనేటివి ఇక్కడ పెడుతున్నాను చూడండి అయితే మేము వచ్చిన మెఫిల్ రెస్టారెంట్ అనేది నారాయణగూడలో ఉన్న మెఫిల్కి వచ్చాము అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి మెఫిల్వి డిఫరెంట్ ప్లేసెస్లో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు ఇవన్నీ తెలియదు ఒకసారి నిజానికి అసలు ఇవన్నీ ఏంటి ఒక్కటి కూడా తెలియదు నాకైతే ఇందులో మనకు తెలిసింది ఓన్లీ బిర్యానీ ఒక్కటి నాకు కామన్ గా తెలిసిన ఏం తెలుసా చికెన్ బిర్యానీ పరోటా సంథింగ్ అలాంటివి నాకు ఎలాంటి స్పెషల్ ఐటమ్స్ తెలియకపోవడంతో నేను వాళ్ళకి ఇచ్చేసాను మీరే ఏదైనా మంచిది ఆర్డర్ చేయమని సో వాళ్ళు ఏం ఆర్డర్ చేశారనేది చూడండి ఏంటి డిస్కషన్ ఏంటి చెప్పండి ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరేగిపోతారు చికెన్ 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 మొగలై ఏమో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి మొగలాయ్ అంటే ఏందో అంటున్నాడు నాకైతే అవన్నీ ఏం తెలియదు చికెన్ బిర్యానీ ఒకటి తెలుసు ఓకే ఏంటిది
కాదు రెస్టారెంట్ మెఫిల్ ప్రస్తుతానికి కూడా నారాయణగూడ మెఫిల్ ఉన్నా ఇదేంటి చికెన్ మొగలాయ్ చికెన్ మొగలాయ్ అరే ఆల్రెడీ ఎప్పుడుగా మీరు ఓహో ఇవి రండి మీరు చెప్పింది బటర్ నాన్ చికెన్ ఇదేంటి చికెన్ మొగలాయ్ తిన్న తర్వాత చెప్తాను టేస్ట్ ఎట్లందిరా బాగుందా వీడియో పసగా నిజం చెప్పు నీదిరా వాళ్ళ టేస్టింగ్ కొత్త టేస్ట్ నీదిరా నువ్వు చికెన్ కదా ఓకే వాడికి ఇప్పుడే కదా నేను చేసి చెప్తాను యా సక్సెస్ఫుల్గా మా తినడం అయితే అయిపోయింది ఇక బిల్ కట్టడమే ఒకటి ఉంది యా మేము ఆర్డర్ చేసిన ఫుడ్లో కొద్దిగా ఫుడ్ అనేది మిగిలిపోయి ఉండే సో ఆ ఫుడ్ పడేయడం ఎందుకని చెప్పేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మేము ఆ ఫుడ్ని ప్యాక్ చేపించాము అట్లీస్ట్ రోడ్ సైడ్ ఉన్న పీపుల్కి ఎవరికన్నా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి బిల్ అయితే వచ్చేసింది బ్రో అది కట్టడం ఒకటే బ్యాలెన్స్ ఉన్నది మా ముఖాలు చూడండి బిల్ కట్టే ముందు యా గైస్ మేము మెఫిల్లో మేము లంచ్ చేసిన తర్వాత ట్రెండ్స్కి వెళ్ళాము షాపింగ్ కోసము ఒక పర్పస్ ఉండే షాపింగ్కి ఇగో ఇప్పుడే షాపింగ్ చేసుకొని హాస్టల్కి వెళ్తున్నా నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అండ్ స్పేస్ ఇచ్చి పద్మశ్రీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి 555555కి ఎస్ఎంఎస్ చేయండి ప్లీజ్ వోట్ ఫర్ మీ ఓకే ఈ షార్ట్ క్లిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఈ షార్ట్ బ్లాగ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను నాకు ప్రతి బ్లాగ్లో సేమ్ కంటెంట్ పెట్టడం ఇష్టం లేదు అందుకే ఈ ట్రెండ్స్ షాపింగ్ అనేది పెట్టట్లేదు ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ షాపింగ్వి క్లిప్స్ ఉన్నాయి కదా సో అలానే జరిగింటుంది ఇంకా అంత ఫన్గా ఏం తీయలేకపోయాను అందుకే ఆ క్లిప్స్ ఏం పెట్టట్లేదు జస్ట్ ఇంతవరకు వ్లాగ్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను ఓకే సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్